వర్షాకాలంలో ఎక్కువగా కళ్ళకలక అనే వ్యాధి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అసలు ఈ కళ్ళకలక వ్యాధి అంటే ఏమిటి, అది ఏ విధంగా సోకుతుంది, ఈ వ్యాధి సోకితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆప్తమాలజిస్ట్ డాక్టర్ శివారెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ కళ్ళకలక వ్యాధికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుందనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివారెడ్డి, ఆప్తాల్మిక్ ఆఫీసర్, నాగర్కర్నూలు. కళ్ళకలక అంటే సార్, అది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కళ్ళకలక అనేది అది బ్యాక్టీరియా, వైరస్, కెమికల్ నుంచి, కెమికల్ రియాక్షన్ నుంచి కళ్ళకలక అనేది వస్తుంటుంది. కళ్ళు ఎర్రగా అవుతుంటుంది, కంటి పైన ఉన్నటువంటి నల్లగుడ్డు, అది తెల్లగుడ్డు ఏదైతే ఉందో అది ఎర్రగా అవుతుంది, నీరు గారుతుంటుంది కండ్లలో. తర్వాత కండ్లు పొద్దున్నే ఉదయం అతుకపోతుంటవి, ఊసులు వస్తుంటుంది. దాన్ని ఏంటంటే ఇది రావడానికి కారణం ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ కెమికల్ దాని నుంచి వచ్చేస్తుంటుంది. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి ఏం లేదు, కళ్ళు ఎప్పుడు ఎర్రగా అవుతుంటవి, రబ్ చేసినట్టు అవుతుంటుంది, కళ్ళు ఒత్తినట్టు అవుతుంటుంది. దీనికి ఒకటే ఒకటి, శుభ్రంగా ఉండాలి. వాళ్ళు కోళ్ళ వాళ్ళకు ఎవరికైతే కళ్ళకలక వచ్చిందో వాళ్ళను దూరంగా ఉంచాలి. ఇది మన వాళ్ళ దగ్గర వాళ్ళ వస్తువులు, టవల్ కానీ, కర్చీఫ్ కానీ అటువంటివి ముట్టుకోకుండా ఉండాలి. శుభ్రంగా కళ్ళను మాత్రం శుభ్రంగా కడుగుతుండాలి. సరే, ఇది కమ్యూనల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరు, అది కమ్యూనికబుల్ డిసీజ్. ఇది ఒకవేళ ఒకరి నుంచి ఒకరు రాకుండా ఉండాలంటే వాళ్ళు అట్లా ఉండదు, ఇది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అది మనము అందరిలో కలిసి ఉంటాం కాబట్టి ఒకరి నుండి ముట్టుకుంటే వచ్చేస్తుంటుంది. ఇది నల్ల కళ్ళద్దాలు వాడితే ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి రాకుండా ఉంటారంటే అట్లేం లేదు, వస్తుంటుంది. అదంటే కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది గ్లాసెస్ నుంచి, కానీ ఒకరి నుంచి ఒకరు ముట్టుకోకూడదు, అంతే, దూరంగా ఉండాలి. ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? దీనికి డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ ఉంటుంది, లూబ్రికెంట్ డ్రాప్స్ ఉంటాయి, ఇవి వేసుకుంటే కంట్రోల్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేసుకోవాలి. సరే, ఇది ప్రమాదకరమైన వ్యాధి, దీనివల్ల ఏం కాదు, ప్రమాదమైన వ్యాధి అయితే కాదు. ఇది మామూలుగా జనరల్గా వచ్చేది సీజనల్ వ్యాధి, ఇది కమ్యూనికబుల్ డిసీజ్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. సో కొంతమంది గ్రామాల్లో అవగాహన లేక రకరకాల నాటు వైద్యాలు, కళ్ళలో రకరకాల పసర్లు వేసుకోవడం జరుగుతుంది, దానివల్ల లేదు, అది ప్రమాదం అవుతుంది, కళ్ళకు ఇబ్బంది అవుతుంది, కళ్ళు పోవడానికి అవకాశం, దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, పోవడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో సాధారణంగా ఈ కళ్ళకలక వ్యాధి చాలా మందికి వస్తుందని, బ్యాక్టీరియా ప్రభావం వల్లనే కళ్ళు ఎర్రగా కావడం, కళ్ళు నసలగా ఉండడం, దురద పెట్టడం వంటి లక్షణాలు ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయని డాక్టర్ శివారెడ్డి చెప్తున్నారు. ఈ వ్యాధి వస్తే నాటు వైద్యం చేపడితే కళ్ళకు కంటి చూపుకే చాలా ప్రమాదకరంగా ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాటు వైద్యం వరకు వెళ్ళకూడదని అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లను సంప్రదించి వాటికి సంబంధించినటువంటి డ్రాప్స్, కంటి డ్రాప్స్ ఉంటాయని, వాటిని వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావని, ఇది పెద్దగా ప్రమాదకరమైన వ్యాధి కాదు, అదేవిధంగా నిర్లక్ష్యం చేయకూడదని కూడా వివరిస్తున్నారు. ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రభావం ఉన్నందున ఆ వ్యాధి సోకినటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచడం, అతనికి సంబంధించిన వస్తువులు కానీ దుస్తులు కానీ ప్రత్యేకంగా చూసుకోవడం వల్ల కళ్ళకలక వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకోవచ్చని డాక్టర్ శివారెడ్డి చెప్తున్నారు. నాగర్కర్నూలు నుంచి నవీన్, న్యూస్ 18.